నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. మన పురాణాలలో గోవికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. గోవుని సమస్త దేవతా స్వరూపంగా మన పూర్వీకులు నిర్వచించారు. గోవికి అంత మహత్వం ఉండటం వల్లే సాక్షాత్తు శ్రీహరి సైతం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా గోవునే తన వాహనంగా చేసుకున్నాడు, గోసేవ చేశాడు, గోవుతోనే తన జీవితాన్ని చాలా వరకు గడపటం మనం మన పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల గోవు సర్వదేవతా స్వరూపం. గోవులోని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత కొలువై ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఇప్పుడు చాలా వరకు చాలామంది గో విలువ తెలిసిన వాళ్ళు, గో సేవ యొక్క మహత్యం తెలిసిన వాళ్ళు, గో సేవ యొక్క విలువ దాని ప్రాధాన్యం తెలిసిన వాళ్ళు గోశాలలకు వెళ్ళినప్పుడు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలాగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల మనకి ఖచ్చితంగా కూడా సమస్త దేవతలకి ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే సమస్త దేవతకి మీరు ప్రదక్షిణ చేయనక్కర్లేదు, ప్రతి గుడికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేయనవసరం లేదు. ఒక్క గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సమస్త దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఈ గోవు చుట్టూ చేసిన ప్రదక్షిణ చేయటం వల్ల వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే పిల్లల్ని సాధారణంగా గ్రహదోషాలు పీడిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గ్రహదోషాలు బారిన పడి అనేక బాధలు పడుతున్న పిల్లలకి ఈ గోవు యొక్క తోకతో, అంటే ఆవు తోకతో 3 సార్లు దిష్టి తీయటం వల్ల ఆ గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని మన శాస్త్రం చెప్తుంది. అలాగే కొంతమంది అనేక రకమైన మానసికమైన సమస్యలతో, పిశాచ సమస్యలతో, దుష్టశక్తుల కారణంగా అనేక రకాలైన బాధలతో పిల్లలు పెద్దలు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా గోవు తోకతో దిష్టి తీస్తే వారికి పట్టిన ఈ పీడంతా తొలగిపోయి సుఖశాంతులు వెదజల్లుతాయని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం ద్వాపర యుగంలోని కథకి వెళ్తే శ్రీకృష్ణుడు పోతన్ని చంపినప్పుడు ఆయన భగవంతుడు అనే విషయాన్ని యశోదకి తెలియదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవంటే తన ఇంట్లో ఉన్నాడన్న విషయం యశోదకి తెలియదు. మామూలు చిన్నపిల్లవాడు అనుకుంటుంది. అందువల్ల ఇతర మహిళలకు మళ్ళీ యశోద అమ్మవారు కూడా ఆ శ్రీకృష్ణుడికి ఆ గోతోగతో ఇలాగే దిష్టి తీసిందంట. గోశోగతో దిష్టి ఎలాంటి చీడపీడలు కలగకుండా, ఎలాంటి దుష్ట గ్రహ బాధలు కలగకుండా తన పిల్లవాడికి గోతోకతో దిష్టి తీసిందంట. అందుకనే గోమహత్యం గురించి అనేక పురాణాల్లో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. గోవికి మీరు చుట్టూ ప్రదర్శనలు చేయటమే కాదు, గోవికి ఇష్టమైన ఫలాలు కానీ లేకపోతే ఇతరత్ర పదార్థాలను పెట్టడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా అన్ని రకాలైన గ్రహదోషాలు పోతాయి. అన్ని రకాలైన గ్రహదోషాలు పోవడానికి గోవుని మీరు ప్రధానమైన సాధనంగా చేసుకోవచ్చు. ఒకవేళ బ్రాహ్మణుడు కానీ ఇతరులు కానీ మీరు పెట్టే నవధాన్యాలను మీరు బ్రాహ్మణుని స్వీకరించకపోతే ఖచ్చితంగా మీరు గోవుకి పెట్టండి. ఖచ్చితంగా ఆ గ్రహ పీడ దోష నివారణ జరిగి ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. సకలైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అందువల్ల గోవికి ఇంతటి ప్రాధాన్యం ఉండటం వల్లే మన పూర్వీకులు గోవికి అంతటి ప్రాధాన్యాన్ని, అంతటి మహత్తుని కట్టబెట్టారు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.